ఆర్ఆర్ ఇంకా హ్యాంగింగ్ లో ఉన్నారన్న పాపం. అంటే మిగతా రిజల్ట్స్ మీద డిపెండ్ అవును, స్టిల్ ఇంకా ఏదో వేరే టీమ్స్ పరిస్థితులను బట్టి ఇళ్ళ సిచ్యువేషన్ డిసైడ్ అయ్యింది. ఎస్పెషల్లీ ఈ రోజు కాకపోయినా రేపు ముంబై ఇండియన్స్ ఆర్సీబీ రెండు ఓడిపోతే వాళ్ళకి ఇంకా బెటర్ ఛాన్స్ ఉంది, కాకపోతే ఆర్సీబీ 5 రన్స్ కంటే ఎక్కువ తేడాతో ఓడిపోవాలి. పెద్ద సమస్య వచ్చి పడింది. ముంబై ఇండియన్స్ ఎస్ఆర్ఎస్ తో ఓడిపోవాలి, ఆర్సీబీ జీటీ తో ఓడిపోవాలి. ఆర్సీబీ జీటీ కొంచెం టఫ్ గేమ్. ఆర్సీబీకి ఓడిపోవటమే కాదు, 5 రన్స్ ఆర్ మోర్ తో ఓడిపోవాలి. క్లోజ్ గా ఓడిపోతే స్టిల్ ఆర్సీబీ విల్ హావ్ ఎ ఛాన్స్. అప్పుడు ఒకవేళ ముంబై ఓడిపోతే ఈ గేమ్ అన్నా ఈక్వేషన్స్ మనకి ఎందుకండి ఈ టెన్షన్ టైం వేస్ట్. అంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే కార్తీక్, 70th మ్యాచ్ అంటే లీగ్ ఫేజ్ లో లాస్ట్ మ్యాచ్ ఫినిష్ అయ్యే వరకు కూడా రిజల్ట్ తెలియట్లేదంటే ఈ సంవత్సరం ఐపీఎల్ ఎంత అల్టిమేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ప్లే ఆఫ్స్ కి అల్టిమేట్ అయింది అంతే అన్న. మీరు మధ్యలో మనం డిస్కస్ చేసాం గుర్తుందా, ఏ టీమ్ అయితే ప్లేయర్స్ బ్యాక్ చేయకుండా కీప్ ఆన్ చేంజింగ్ చేస్తూ ఉన్నారో ఆ టీమ్స్ బాటమ్ లో ఉన్నాయన్న. పంజాబ్ కింగ్స్ ఏంటి, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, వీళ్ళందరూ ఆల్మోస్ట్ అన్ని టూ మెనీ చేంజెస్. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారు, ఎక్స్పెక్ట్ చేయని బౌలింగ్ చేంజెస్, బ్యాటింగ్ ఆర్డర్ లో ఇట్లాంటి స్ట్రాటజీస్, ఇలాంటివన్నీ చేశారు. అదైతే నాకు షాకింగ్. దాని వల్లే అంటే ఆన్ పేపర్ చూస్తే ఈ లెక్కన అన్ని టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నాయన్న. జస్ట్ స్ట్రాటజీస్ నార్మల్ అనుకున్నట్టు టీమ్స్ పెద్ద డిఫరెన్స్ లేవన్న, అన్ని టీమ్స్ బానే ఉన్నాయి. మీరు అన్నట్టు స్ట్రాటజీ మేకింగ్ డిఫరెన్స్ బాగా. అండ్ 100% అదే ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ మార్క్రమ్ స్టేట్మెంట్ విన్నారా, అది బాగా కాంట్రవర్సీ అవుతుంది. ఉమ్రాన్ మాలిక్ గురించి నాకు తెలియదు అన్నాడు. ఏమన్నాడు? ఉమ్రాన్ మాలిక్ గురించి నాకు తెలియదు ఏం జరుగుతుందో అన్నాడు. బ్యాక్ ఆఫ్ ది అంటే టీమ్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు, ఏ కండిషన్ లో ఉన్నారో కూడా ఐడియా లేదు మార్క్రమ్. హలో, ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే కదా అంటుంది, టీమ్ మేనేజ్మెంట్ కోచింగ్ స్టాఫ్ కి క్యాప్టెన్ కి కోఆర్డినేషన్ లేకపోతే అక్కడ టూ మెనీ కుక్స్ ఉన్నారు కార్తీక్. చాలా మంది డెసిషన్ మేకర్స్ ఉన్నారు. లారా లాంటి ప్లేయర్ కి ఏంటంటే ఇస్ ఎ లెజెండ్. మేనేజ్మెంట్ అతను గట్టిగా మాట్లాడలేదు, ప్లేయర్స్ అతను గట్టిగా ఇదేంటి లేకపోతే క్యాప్టెన్ అడగలేడు. ఎందుకంటే ఈ హింసెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ ప్లేయర్. అలాంటిది ఈ ప్లేయర్ ని ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టలేదు, లేకపోతే నాకు కావాల్సిన 11 ఇవ్వండి, ఇలాంటివన్నీ కూడా క్యాప్టెన్ మాట్లాడలేడు. ప్రాబ్లమ్ ఇస్ దేర్. సో ఇంతకు మించి ఇంకా అంత ఆ స్టేట్మెంట్ లోనే అన్ని అర్థాలు వచ్చేసాయి. సో ఈ రోజు మ్యాచ్ ఏంటన్నా, సిఎస్కే డిసి, డిసి ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందా? ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ లో ఆడుతున్నారు ఫస్ట్ మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు పంజాబ్ కింగ్స్ తో. పంజాబ్ కింగ్స్ తో గెలిచి వస్తున్నారు, చెన్నైతో ఓడిపోయారు. అండ్ చెన్నై ఏమో కేకేఆర్ మీద ఓడిపోయి వస్తున్నారు. సో ఐ థింక్ సిఎస్కే ఆల్ అవుట్ వెళ్తారు, ఫుల్ ఎఫర్ట్స్ ఇస్తారు. బట్ ఏమి చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే అపోజిట్ టీమ్స్ ఢిల్లీ కేకేఆర్ లాస్ట్ లో వెళ్ళిపోతా మ్యాచెస్ గెలిచి వెళ్తున్నారు కాబట్టి దే ఆర్ హై ఆన్ కాన్ఫిడెన్స్. బట్ నాకైతే సిఎస్కే ఆఫ్ కోర్స్ ఎవరికైనా సిఎస్కే ఫేవరెట్ ఈ రోజు. ఐల్ గో విత్ సిఎస్కే. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ లక్నో, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ఈడెన్ గార్డెన్స్. ఈడెన్ గార్డెన్స్ అండ్ వెదర్ కూడా కొంచెం ఏదో వర్షం పడేటట్టు ఉంది అన్నారు. పాపం లక్నో ఫోర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయా, వర్షం పడదు, మోస్ట్లీ పడదనే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ నాకు తెలిసి లక్నో ఫేవరెట్, బట్ కేకేఆర్ ఎందుకో నాకు షాక్ ఇస్తారేమో లక్నో కనిపిస్తుంది. చూద్దామన్నా, ఎవ్రీ వన్ వెయిటింగ్ కాదు కానీ ఎలిమినేటర్ వన్ బ్లాక్ బస్టర్. ఒక థియరీ ఏంటంటే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ, అబ్బా ఆ మ్యాచ్ మాత్రం భలే బ్లాక్ బస్టర్ మ్యాచ్. హోప్ దట్ హ్యాపెన్స్, మజా వచ్చింది. అది అవ్వాలి. అది కాదు, నేను అంటుంది గౌతమ్ గంభీర్ ఫార్మర్ క్యాప్టెన్ ఆడుతున్నాడు, ఫార్మర్ క్యాప్టెన్ ఇప్పుడు ఎల్ఎస్జి మెంటర్ కేకేఆర్ కి. ఏమో చూద్దాం, ఆ పిచ్ బాగుంటది. ఇంకోటి బిగ్గెస్ట్ న్యూస్ బెన్ స్టోక్స్ అన్న. బెన్ స్టోక్స్ ప్రతిసారి నేను ఫైనల్స్ ప్లే ఆఫ్స్ అది ఆడతా అన్నారు కానీ వెళ్ళిపోతున్నాడు సాడ్. సిఎస్కే పర్లేదు, సాడ్ ఏ ఉంది, ప్లేయర్ అవసరం లేని ప్లేయర్ గురించి సాడ్. ఎలాగో ఈజ్ నాట్ నీడెడ్ ఆ టీమ్ కి. బెన్ స్టోక్స్ వెళ్ళిపోయినా టీమ్ సరిపోతుంది. బట్ నాకు తెలిసి దిస్ గేమ్ లక్నో ఇస్ మై ఫేవరెట్, లక్నో గెలుస్తుంది. అటేపు నాకు తెలిసి చెన్నై గెలుస్తుంది. రెండు టీమ్స్ ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. సెకండ్ థర్డ్ అంటే ఫోర్త్ స్పాట్ కి ముంబై ఆర్సీబీ రేపు వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. వాళ్ళ చేతుల్లో వాళ్ళు కొట్టుకుంటారు రేపు. ఇంకా ఓకే కార్తీక్, రేపు మాట్లాడదాం. డన్ 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 ఓకే బాయ్.